గోవుత్పత్తులతోటి చాలా రకమైన ఆరోగ్య అవకాశాలు ఉన్నాయని చెప్పండి. చాలామంది దీంట్లో శాస్త్రీయత ఎంత ఉందని అడుగుతారు, వారికి మనం ఇచ్చే సమాధానం ఏంటో తెలియజేయండి. చాలా స్కాలర్సు గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోఘృతము, పంచగవ్య ఘృతము ఇలాంటి వాటి మీద చాలా పరిశోధనలు జరిగినాయండి. ఆల్రెడీ చాలా రీసెర్చ్ పేపర్స్ మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి మనం ఇంట్రెస్ట్ చూపాలే కానీ అసలు గోమూత్రము, గోమూత్ర అర్కు ఎన్ని మిరాకిల్స్ చేస్తుందో రీసెర్చ్ పేపర్స్ చూస్తే మనకి తెలుస్తుంది. వీటి మీద ఎక్కువగా ప్రధానంగా మనకి నాగపూర్ దగ్గర డెవలాపూర్ అని ఒక ఊరుంది, అక్కడ గోవిజ్ఞాన కేంద్రం అని ఉంది. వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ పేపర్స్ మీద పనిచేశారు. వాళ్ళు చాలా పేటెంట్లు కూడా తీసుకుని ఉన్నారు గోమూత్రం మీద, వాటి మీద గోమూత్ర అర్కు మీద, వాటి మీద పేటెంట్లు కూడా తీసుకుని ఉన్నారు. వాళ్ళు చికిత్సా కేంద్రాన్ని కూడా నడుపుతున్నారు. ఆయుర్వేదంలో పంచగవ్యాలతో తయారు చేసిన ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వినియోగించి సామాన్య జ్వరం కాణించి క్యాన్సర్ వరకు క్యూర్ చేస్తూ చాలా వైద్యశాలలు ఈరోజు భారతదేశంలో, పంచగవ్య వైద్యశాలలు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి. ఇది సామాన్య జనానికి చాలామందికి ఇన్ఫర్మేషన్ లేక తెలియక ఉండట్లే కానీ గోమూత్రంలో మనము సహజంగా మాట్లాడుకుంటే గోమూత్రంలో కర్క్యూమిన్ ఉంది. ఈ కర్క్యూమిన్ యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుంది. అలాగే కార్బోలిక్ యాసిడ్ ఉంది, ఇది న్యాచురల్ యాంటీబ్యాక్టీరియలు. మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ 18 to 24 గోమూత్రంలో ఉన్నాయి. గోమూత్రం ఆయుర్వేదం ప్రకారము కఫహారము, వాతహారము. ఇలా గోమూత్రంలో బయోగోల్డ్ అని ల్యాబొరేటరీస్లో కూడా ప్రూవ్ చేశారు. డైజెస్టబుల్ గోల్డ్ ఉంది, అది సంగ్రహించిన వాళ్ళకి బాడీ పొటెన్సీ పెరుగుతుంది. సహజంగా ఏ రోగము తెలియట్లేదు, ఎలాంటి చికిత్స చేయలేదు అనే సందర్భంలో పూర్వం స్వర్ణాన్ని ఔషధంగా ఇచ్చేవాళ్ళు ఆయుర్వేద ఆచార్యులు. అలాంటి స్వర్ణము క్షార రూపంలో గోమూత్రంలో ఉందని ఇప్పుడు పరిశోధనలో తేలింది. సో ఇలాంటి గోమూత్రాన్ని నిత్యం సంగ్రహించడం వలన మనం రోగాల బారిన పడకుండా ఉండగలము. అలాగే ఇది జస్ట్ యానిమల్ ఎక్స్క్రీషన్ అని కానీ ఒక టాయిలెట్ అని ఫీల్ అయ్యే వాళ్ళకి రోగము నివృత్తి అవ్వదు. సాక్షాత్ ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే ఏ భగవంతుడు అయితే మనల్ని సృష్టించాడో అదే భగవంతుడు ఆయుర్వేదాన్ని ఇచ్చాడు. ఈ సృష్టించిన మనుషులకి ఏ రోగాలు వస్తే ఏ ఏ ఔషధాలు వాడాలనేది అదే భగవంతుడు ధన్వంతరి రూపంలో వచ్చి తెలియజేశాడు. ఆ ధన్వంతరి భగవానుడు సాక్షాత్తు గోమూత్రంలో నివాసం ఉంటుందని శ్లోకం చెప్తుంది. గోమయే వసతే లక్ష్మి, గోమూత్రే ధన్వంతరి. అలాంటి సాక్షాత్తు ధన్వంతరి భగవానుడు గోమూత్రంలో నివాసం ఉంటాడనే ఆ అనుసంధానంతో మనం ఆ గోమూత్రాన్ని సేవిస్తే ఖచ్చితంగా మనకి ఎటువంటి వ్యాధి అయినా సరే నయమవుతుంది. ఇది మన పూర్వీకులు చేసి చూపించారు కూడాను. మానసికంగా కూడా మనం ఇది ఔషధంగానే భావిస్తేనే మనకి శారీరకంగా ఈ ఔషధం వర్తిస్తుందని చెప్పి మనకి ఋషులు మునులు తెలియజేశారు.